జీవీఎంసీ 40వ వార్డులో ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి జగనన్నే ఎందుకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి కార్యక్రమంలో 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కలిదిండి బద్రీనాథ్ మరియు జేఏసీ కన్వీనర్ బోగవెల్లి నాగభూషణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సేవలు ధృవీకరణ పత్రాలు పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని ఫించన్ ఫీజు రీఎంబర్స్మెంట్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఇలా ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందాలన్నా ఎన్నో నెలల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొన్న ఈ కష్టాలకు చర్మగీతం పాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. 169 కోట్ల రూపాయలు ఇన్నాళ్ళు ఎవరికి పంచాడు, ఏం చేశారు, ఏ విధంగా ప్రజలకి ఏ కార్యక్రమం చేశారు? మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే 10/22/23 అంటే ఈ సంవత్సరంలో వచ్చిన కాపునాశం గానీ చేయూత గానీ